वक्फ बोर्ड భూములను అక్రమార్కుల చెర నుండి కాపాడాలని బుచ్చిరెడ్డిపాలెం మండల ఆవాస్ కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. అనంతరం తహసీల్దార్ హమీద్కు వినతి పత్రం అందజేశారు. మండలంలో వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఇప్పటికే అన్యక్రాంతమయ్యాయని కమిటీ సభ్యులు అన్నారు. జిల్లాలో చాలా చోట్ల ఆక్రమణకు గురైన అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. అక్రమార్కుల సర్వే నంబర్లు మార్చి యథేచ్ఛగా వక్ఫ్ భూములను ఆక్రమించుకుంటున్నారని కమిటీ సభ్యులు అన్నారు. ఇకనైనా వక్ఫ్ బోర్డ్ భూములను అక్రమార్కుల చెర నుండి కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మనం ఇక్కడ మా తహసీల్దార్ గారి గారికి రావటం ఏమనగా ఈరోజు ఒక బోర్డు భూములు ఎక్కడెక్కడ అనేకాంతం అయిపోతున్నాయి. కొంతమంది స్వార్థపరులు వాళ్ళు స్వాధీనం చేసుకొని వదలటం లేదు. వాటిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ భూముల్ని వాళ్ళ చేత చెర నుంచి విడిపించి కంచెలు వేయాలని దాని మీద రాష్ట్రం మీద రాష్ట్రాన్నించి రాష్ట్ర పిలుపు మేరకు మనకు జిల్లా పిలుపు జిల్లా నుంచి జిల్లాలో కూడా కొన్ని ఇలాగే మసీదుల భూములు ఒకబోటు భూములని ఆక్రమించుకొని ఇటీవల కూడా మనందరికీ తెలిసినట్టుగా తెలిసిన విషయమే వదలటం లేదు. అలాంటప్పుడు ఆ భూముల్ని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ భూములు వాళ్ళ వదల నుంచి వదిలించి కంచెలు వేయించాలి. అలాగే మొత్తం మీద ఎక్కడైనా ఒకబోటు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకొని వాటిని కంచెలు వేయించాలని చెప్పి మేము ఆవాస్ కమిటీ తరపున మేము ఈ రోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పత్రం అర్జీ ఇవ్వటం జరిగింది. ఆ భూముల్ని వెంటనే కాపాడాలి. ప్రభుత్వం అన్యాకాంతం అయిన భూములందరినీ కాపాడి వాళ్ళ చెర నుంచి విడిపించి మనకు కంచెలు వేయించాలని చెప్పి మేము ఆవాస్ కమిటీ తరపున కోరుకుంటున్నాం.